నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు బీజేవైఎం నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది యువకులు ఇబ్బంది పడుతుంటే సీఎం రేవంత్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గ్రూప్ 1 నోటిఫికేషన్లు 1:100గా ఉండాలని, గ్రూప్ 2 పోస్టులను పెంచడంతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తుందని, నిరుద్యోగులను పట్టించుకోకుండా సీఎం ఢిల్లీ పర్యటనలకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. ఉన్నారు మా స్థానికులు ఈరోజు ఉద్యోగాలు చేద్దామంటే ఈరోజు ఆఖరికి వస్తే అటెండర్లు స్వీపర్లు చేసినటువంటి పరిస్థితి ఈ రంగారెడ్డి జిల్లాకు వచ్చింది. భూములు పోయినాయి, ఉద్యోగాలు లేవు. ఈరోజు రోడ్లో నడి రోడ్ల పడినటువంటి నిరుద్యోగ వాళ్ళు ఈరోజు కోట్ల రూపాయలు తీసుకుపోతున్నారు. ఇంకా కోకపేటలో భూములు వేల వేసిరు, గత ప్రభుత్వం కొద్దివేళ్ళ వేల వేసిరు. ఒక్కొక్క ఎకరా 100 కోట్లు 50 కోట్లు అమ్ముకొని 1000 కోట్ల రూపాయలు జిల్లాకి తీసుకుపోతున్నాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఒకసారి ఆలోచన చేయాలి. ఈ జిల్లాలో నిరుద్యోగ యువకులకు అవకాశం ఇవ్వాలి. ఈరోజు నేను కోరుతా ఉన్నా మా సోదరులు, ఇప్పటిదాకా కమ్యూనిస్ట్ సోదరులు ఇక్కడ వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నా మీ మద్దతుతో. ఈరోజు ముఖ్యమంత్రి గద్దె ఎక్కిండు, మీరు కూడా నిలదీస్తున్నా ఉన్నారంటే ఈరోజు మీకందరికి కూడా ఇబ్బంది పెడతా ఉన్నది. కమ్యూనిస్ట్ సోదరులను కోరుతా ఉన్నా, మీ ఎమ్మెల్యేలు మీరందరూ కూడా రోడ్ ఎక్కి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సి 6 నెలల్లో ఈరోజు తారుమారయ్యింది. ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆశలు అడియాశలు అయినాయి. ఈరోజు అటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మా స్థానికులు ఈరోజు ఉద్యోగాలు చేద్దామంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.